ఏదైతే బల్లి దుర్గా ప్రసాద రావు గారి మరణం వల్న ఖాళీ అయిన స్థానంలో తెలుగుదేశం పార్టీ లాగా ఏదో ఓడిపోయే సీట్లు ఇవ్వడం కాకుండా లేదా ఎవర్నో దీని తీసుకొచ్చేసి ఇలాంటి వాళ్ళకి ఇచ్చామంటే ఇచ్చినట్టు కాకుండా నిజంగా గెలిపించగలిగి గెలిచే దాంట్లోనే కార్యకర్త నుంచి తీసుకొచ్చి పాదయాత్రలో కూడా పూర్తి చురుగ్గా పాల్గొన్న యువకుడు డాక్టర్ గురుమూర్తి గారిని అధ్యక్షులు ఎంపిక చేశారు గతంలో ఎలాగైతే నందిగం సురేష్ గారిని కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్ గారిని తీసుకొచ్చి ప్రజల ముందు నుంచి బాపట్ల పార్లమెంట్ బాపట్ల లోక్సభ నుంచి ఎలాగైతే గెలిపించాము అలాగే ఇప్పుడు కూడా తిరుపతి లోక్సభ స్థానం నుంచి గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోగలిగిన స్థానంలోనే ఒక కార్యకర్తను తెచ్చి నిలిపించి నిలబెట్టి గెలిపించాలనే దీంతో అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గురుమూర్తి గారిని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని అన్నా అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా దేవుడు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు అలాగే పార్టీ పెద్దలకి నా నమస్కారాలు త్వరలో జరిగే తిరుపతి లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ఎన్నుకున్నందుకు చాలా కృతజ్ఞతలు ఎప్పటికీ రుణపడి ఉండి పార్టీకి ఇంకా మెరుగైన సేవలు అందిస్తానని తెలుపుతూ సెలవిస్తాను